నిజంగా నా అంటే నాకు చాలా ఇష్టం ఉదయం పాల ప్యాకెట్ ప్లీజ్ నన్ను చూసి ఇట్లా అనిపిస్తున్నాను కానీ నిజంగా మంచిగా చూసుకుంటా పెళ్ళైన తర్వాత నీ దొక్కులో సైకిల్ ఏంది हाय फ्रेंड्स वेलकम टू फंकी प्रैंक्स थैंक यू यार थैंक यू सो मच मे अंदर की मंच सपोर्ट अंड फर्स्ट डे अंत मैं हिंदू लाइफ जगह फर्स्ट डे लव स्टोरी मंच शेयर थैंक यू सो मच अंड फाइव सिक्स डेज तरह अम्मा लाइफ मल्ल लव स्टोरी एट जो चीजें स्टोरी पंपचिंद फाइव सिक्स डेज तरह अम्मा लाइफ जगह स्टोरी मे सैकंडे अट्ठा मैं रिलीज़ चूँगी अंड अर्जेंट गा लेट लेकुंडा स्टार्ट चेद्दाम एंड लव यू ऑल ఏంటి ఆ ప్లేస్ లో రాకుండా ఈ రూట్ లో వచ్చి వేరే రూట్ లో వచ్చి ఎందుకు నీకు ఆ ప్లేస్ లో ఒక ఎదవ సతాయిస్తున్నాడు అందుకే ఎదవన ఏదో మంచి ఎదవనే ఎందుకు అనుకోవట్లేదు మీరు ఎదవలో అన్నాక మళ్ళీ మంచోళ్ళు కూడా ఉంటారా సరే సైకిల్ వస్తా తొక్కడానికి నీకు వస్తది కదా వస్తదా రాదా ఎందుకు ఇట్లా బెల్ కొట్టగా నా అయిపోతున్నారు ఏంటి సరే ఇప్పుడు కొట్టు మేము ఎదవ వచ్చాడని ఎదవ వచ్చానా కాదు మీరు పేరు ఎందుకు చెప్పట్లే నీకెందుకు చెప్పాలి ఏం పేరు నీది నీకెందుకు నీ పేరు మహారాణియా మహారాణియా నువ్వు అడుక్కునేటోడుగా అడుక్కునేటోడుగా నేను మహారాణిలలో మహారాజు నేనే అక్కడ నీ కనిపిస్తుంది నీ అవతారం చూస్తేనే తెలుస్తుంది నీ డ్రెస్ ఏంది నువ్వెన్ని సైకిల్ నీ డొక్కులో సైకిల్ ఏంది నీ డొక్కులో సైకిల్ ఏంది హలో సైకిల్ దొక్కుతున్నా మిమ్మల్నిదంతా ఏమిరో బండిని దంతున్నావు నిన్నుదంతా ఆ ఆ ఎక్కువ మాట్లాడకు అర్థమవుతుందా సరే ఏందన్న మిమ్మల్ని కానీ నా పేరు చెప్పాలా నా పేరు శంకర్ ఏం చేయ నా పేరు శంకర్ నీ పేరు చెప్పను ఎందుకు చెప్పను అరే క్యాజువల్గా పేరు చెప్పు నీకెందుకు బాగుంటావు కాబట్టి టైం అవుతుంది వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం అయిపోయింది కదా స్కూల్ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోయింది నేను అయితే ఇంటికి వెళ్ళకూడదా వెళ్ళండి వెళ్ళి ఇలాగా గాలికి వదిలేయలేమమ్మ గాలికి వదిలేయలేదు హలో నేను గాలికి ఏం తిరగట్లే తెలుస్తుంది సైకిల్ మీద తిరుగుతున్నా అదే కానీ నీకు ఇష్టమైన ఒకటి తీసుకొచ్చిన నా ఇష్టాలు నీకెలా తెలుసు చంప పగులుతుంది ప్రేమించే వాళ్ళకి అన్ని తెలుస్తుంది ప్రేమించే వాళ్ళకి అన్ని తెలుస్తుంది కాదు మీరు గల్సాలు లేకపోతే ఆడపులులా కొడుతున్నారండి అట్లనే ఉండాలి ఈ పొట్టి అయితే మరీ కొడుతుంది ఎక్కువ మాట్లాడకు మళ్ళీ మరి ఎందుకు కొడుతున్నాను ఇప్పుడు నిన్ను కొట్టి నిన్నేమని అన్నా ఇప్పుడు నిన్నేమని అన్నానా నిన్న కొట్టినావుగా అగు మళ్ళ ఈ దెబ్బతో సైకిల్ హలో లేక లేక మా అయ్య కొనిచ్చిండు బాబాయ్ బాగుంది సెకండ్ హ్యాండ్ లా మీకోసం అక్కడ తీసుకొచ్చిన ఏంటి ఆమె నెత్తికొక్కు నెత్తిలో పెయిన్లు ఉన్నాయి ఓ వాటి నీకు హలో తిండిపోతుంది నీకు చాక్లెట్ సరే పదా ఒక్క నిమిషం నువ్వు టచ్ చేయకుండా మాట్లాడు నేనేం టచ్ చేయను ఇట్లా అయింది అసలు ఉందా అందులో ఖాళీ కవర్ కాదు చాక్లెట్ సరే నాకెందుకు లే చెప్పు ఏంటో ఒకసారి మళ్ళీ ఇస్తావుగా ఇస్తా పట్టు నిజంగా అంటే నాకు చాలా ఇష్టం
ఈ చాక్లెట్ కూడా నీకోసమే. మరి నాకేది? సరే ఇగో లాలిపాప్ బట్. నాకు ఈ చాక్లెట్ కావట్లాంటి ఇది తీసుకో ఈ రోజు. రేపు నీకు పెద్ద చాక్లెట్ తీసుకొస్తాను చూద్దాంలే. అబ్బా పెద్ద చాక్లెట్ వీడి దగ్గర రెండు చాక్లెట్లు తేడానికి కూడా డబ్బులు లేవు. ఏమన్నా పని చూసుకోవచ్చు కదా, టైం వేస్ట్ చేయకు. నేను పని చేసి వస్తా డైలీ. ఏం పని చేస్తావు? ఏంది ఉదయం పాల ప్యాకెట్ లెస్ ఉదయం పాల ప్యాకెట్ లెస్ సరే అది పెద్ద పనా? మంచిగా చదువుకుంటే ఏదన్నా జాబ్ వస్తుంది కదా, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? మంచిగా చదువుకొని పాల ప్యాకెట్. అందుకేనా ఇంటర్ ఫెయిల్ అయ్యావు? ఇంటర్ 2 టైమ్స్ పాస్ అయినా నేను. అవునా? అంటే 2 సబ్జెక్ట్స్ పాస్ అయినా. దయచేసి చెప్పేది వినండి. మీ పేరు చెప్పండి. చెప్పను, నేను నా పేరు చెప్పను. ప్లీజ్ చెప్పను. ప్లీజ్ అండి. ఏం పేరు? పేరు చెప్పండి. చెప్పను. ఏం పేరు? మీ పేరు చెప్పను. తెలీదు నాకు కూడా. మీ పేరు చెప్పను. ఒకసారి ఇందునా? ఇందు. నైస్ నేమ్. ఇందు అంటే నేను మగధీర. అబ్బా పదా ఒకసారి ఒకసారి చెప్పు. ఏంది చెప్తావు? ఎందుకు ఇట్లా సతాయిస్తున్నా? నో నో నో, అంత సీరియస్ అవ్వద్దు. నిజం చెప్పాలంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సో ప్లీజ్ అర్థం చేసుకోండి, ఐ లవ్ యూ. అయితే నేనేం చేయాలి? ఐ లవ్ యూ. సరే వదిలే. ఎందుకు తీసుకున్నావు రే చాక్లెట్? చాక్లెటే కదా, ఏమవుతుంది? మళ్ళీ వచ్చిన ఏం కావాలి నీకు? ఒక్కసారి నేను చెప్పేది నిజం చెప్తున్నా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఎందుకు తీసుకున్నావు చాక్లెట్? ఇట్లానే సతాయిస్తారు ఇంకా? నేను చాక్లెట్ ఇచ్చినందుకు అని చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ఐ లవ్ యూ. సరేలే. సరేనా? అదే అంటున్నా మరి, టైం అవుతుంది, చాలా లేట్ అవుతుంది. అయితే నీలాంటి వాళ్ళు ఎంత మంది అయినా చెప్తారు, అది మేము పట్టించుకోమట్లే. హలో, నేను సిన్సియర్ గా చెప్తాను, అర్థం చేసుకో. నాది కూడా 10th క్లాస్ అయిపోయింది. అయితే ఏం చేయాలి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. 10th అయిపోయింది అంటే ఏదో డిగ్రీ అయిపోయింది అన్నట్టు చేస్తున్నా? 10th అయిపోయింది అని చెప్తాను, అంటే నీకంటే ఎక్కువనే అని చెప్తాను. అయితే ఎందులో ఎక్కువ? 10th అయిపోయింది. అయితే ఇంటర్ ఫెయిల్ అయినావు? ఇంటర్ ఫెయిల్ అంటే 10th పాసే కదా. ఇందు నిజంగా వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి. ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. నన్ను చూస్తే ఇట్లాగా అనిపిస్తున్నాను, కానీ నిజంగా మంచిగా చూసుకుంటా పెళ్ళైన తర్వాత. నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు? ఎందుకు? ఎందుకు చేసుకోరు? నేను ఏంటి, చాక్లెట్ ఇచ్చిన, లాలీపాప్ ఇచ్చిన. తీసుకో తీసుకో. నాకు వద్దు, మీరు తినండి. పడేయాలా? వద్దు మీరు తినండి. మరి ఎందుకు ఇట్లా విసిగిస్తున్నావు? ఇచ్చినా బుద్ధి లేదా నీకు? ఉంది, మీరు తినండి చాక్లెట్. నాకేం వద్దు, పడేయాలా చెప్పు. పడేస్తా మనసును పడేసినట్టు. వద్దు పడేయకండి, మీరు తినండి. వెళ్ళిపో. రేపు కలుస్తారా మళ్ళా? ఎందుకు నీకు అసలు? ఎందుకు స్కూల్ దగ్గరకు వస్తా. పీటీ మేడం మాకు తెలిసిన మేడం, కవిత మేడం కదా. చెప్తానండి మేడం. అయితే కవిత మేడం చెప్తాను నీ పేరు. కవిత మేడంకి ఎందుకు చెప్తారు? నాది అయిపోయింది ఆల్రెడీ, మీరు చెప్పినా నన్ను పట్టించుకోదాన్ని. నేను వాలీబాల్ ప్లేయర్. అక్కడ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నేను వెళ్ళిపోతా కానీ నేను చెప్పే దానికి నువ్వు ఏమంటావు చెప్తాను? ఐ లవ్ యూ. నేనేం చెప్పను? చెప్పేదాకా ఇన్నే ఉంటావు, వదలని. ఇప్పుడు మీ ఇంటి వరకు వస్తా, చెప్పకపోతే. రా, మా నాన్న తంతడు పెట్టుకుని. మేయా పేరు ఏం పేరు? ఇంకెందుకు అడుగుతున్నా? ఏం పేరు? మల్లయ్యనా పుల్లయ్యనా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఈ పొట్టిదానికి మీ అయ్య పేరు అడగల, అలయ్య పేరు అడిగింది. మాట్లాడక చెప్తున్నా. ఏ క్లాస్? నువ్వు 6th? ఎందుకు నీకు అప్పటి నుంచి ఇదే అడుగుతున్నా? అవసరమా నీకు? ఆమె 10th క్లాస్, నేను ఇంటర్. మేమేం మాట్లాడుకుంటాం, నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో? ఏ రావి పోదాం, పడు పడేయాలా? ఏ పో తను, రేపు కలుస్తావుగా. నువ్వు నిడ్డొక్కసైకి నువ్వు నిడ్డొక్కసైకి మనడు నెక్స్ట్గా రేపు కలుస్తా. కలవ, వెళ్ళిపో నువ్వు. కలవకపోతే స్కూల్ కాడికి వస్తా. ఏ వెళ్ళిపో. అదే పని, లేకపోతే ఇంటికి వస్తా. నీ ఇష్టం, ముందే చెప్తాను. ఫస్ట్ ఇల్లు తెలియాలిగా. నాకు తెలుసు మీ ఇల్లు, తెలుసు మొత్తం తెలుసు. వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది మీదే కదా. నాకు అది కాదులే, వేరేది. నేను సాయంత్రం ఫాలో అయినా నిన్న. అదే పని కదా నీకు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే మేము అటు వెళ్తాము.
వెళ్ళిపో ఫస్ట్ వెళ్తా నేను ఇటు వెళ్ళిపోతా వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఇందు చేయదవా యా ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సెకండ్ డే అంటే ఆ అమ్మాయి టెన్త్ డే అంట నేను సెకండ్ డేగా షూట్ చేసినది 10 డేస్ తర్వాత కూడా ఆ అబ్బాయి అలాగే ఫాలో అవ్వడం అండ్ ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తూ వెళ్ళిపోవడం అట్లా జరిగింది అండ్ పక్కనున్న అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అంట అండ్ నిజంగా ఇటువంటి స్టోరీ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కామన్గా జరుగుతుంటుంది కదా అంటే ఏదో అబ్బాయి రోడ్డు మీద సైకిల్ వేసుకొని ఫాలో అవ్వడం అండ్ ఆ అబ్బాయి ఇట్లా అంటే ఈ రెగ్యులర్ స్టోరీ అనేది చాలామంది లైఫ్లో జరుగుతుంటుంది మీ లైఫ్లో కూడా ఇటువంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఏమన్నా జరిగి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి మనందరం హ్యాపీగా మాట్లాడుకుందాం అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ఐడి కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ అదేవిధంగా మన సెకండ్ ఛానల్ కూడా ఉంది బావమర్దలు ముచ్చట్లు ఆ వీడియో ఆ ఛానల్కి రండి హ్యాపీగా మనం వంటలు చేస్తుంది మన చిన్ని వింత వింత వంటలు చేస్తుంది వంటలు చూసి నేర్చుకోండి అండ్ అదేవిధంగా యూకేలో అండ్ అదర్ అంటే వేరే దేశాలలో కూడా మన వీడియోస్ చూస్తున్నారంట యార్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఎందుకంటే మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ యూకే నుంచి కాల్ చేసి మరి మాట్లాడాడు మమ్మ నీ వీడియోస్ ఇక్కడ ఫారెన్లో ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా చూస్తున్నారని చెప్పాడు సో అందరికీ ఇటువంటి వాళ్ళు చాలామంది మన వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు కూడా మన వీడియోస్ని ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ అండ్ మిస్ యూ ఆల్.